ఎవరి రాశి చక్రంలో అయినా బృహస్పతి ప్రయాణిస్తే చాలా మంచి జరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో అన్ని రంగాల వారికి అదృష్టం వస్తుంది అయితే బృహస్పతి తులారాశిలోకి జూన్ తొమ్మిది నుంచి ప్రవేశించి అక్టోబర్ పది వరకు ఉండబోతున్నాడు మరి దీనివల్ల వివిధ జన్మరాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఈరోజు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశివారికి బంధాల విషయంలో మంచి జరుగుతుంది మనసుకు నచ్చిన వారిని కలుసుకోవడానికి సరైన సమయం వృషభ రాశి వారికి ఆరోగ్యంతో పాటు చేసే పనిలో విజయం సాధిస్తారు డబ్బు సంపాదనకు తిరిగి ఉండదు అలాగే ఆరోగ్యపరమైన ప్రాజెక్టులు ప్రారంభిస్తే మంచి జరుగుతుంది మిథున రాశి వారికి సంతాన భాగ్యం కలుగుతుంది పిల్లల కోసం ఎదురుచూసే దంపతులు శుభవార్తలు వింటారు రాశి వాళ్ళు వాళ్ళు బృహస్పతి ఆశీస్సులతో కుటుంబంలోకి కొత్త వ్యక్తులను ఆహ్వానిస్తారు అంటే సంతాన భాగ్యం లేదా పిల్లలను దత్తత తీసుకోవడం జరుగుతాయి అంతేకాకుండా చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది సింహరాశి సమాచార పరంగా మంచి జరుగుతుంది ముఖ్యమైన విషయాలను సరైన సమయంలో వెల్లడిస్తారు మీ చేతులతో తినే అదృష్టం సన్నిహితులకు దక్కుతుంది రాశి వాళ్లకు ఆర్థిక స్వీయ విలువల విషయంలో అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక పురోగతి సాధిస్తారు వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది చేపట్టిన అన్ని విషయాలకు ఎదురే ఉండదు వృశ్చిక వారికి మానసిక ప్రశాంతత అందరూ మీకు దగ్గరగా ఉన్నట్టు భావిస్తూ మానవాతీత శక్తులను అనుభూతి చెందుతారు ధనస్సు వారికి స్నేహితుల విషయంలో అదృష్టయోగం ఉంది ఈ ధనస్సు వారికి బృహస్పతి అధిపతి కావడంతో అదృష్టం రెట్టింపవుతుంది మకర రాశి వారికి కెరీర్ ఉచ్చస్థితికి చేరుకుంటుంది పదోన్నతులు కోరుకున్న చోటికి బదిలీలు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వారికి దూర ప్రయాణ అవకాశాలుంటాయి విదేశీ ప్రయాణ భాగ్యం కూడా కలుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి మీనరాశివారు ఇతరుల సొమ్ముపై అధికారం చొలాయిస్తారు విలువైన కానుకలు కూడా అందుకుంటారు ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు